హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది ఇప్పుడు ఆవియేటర్స్తో అమౌంట్ ఎలా ఎర్న్ చేయాలని చాలామంది అడుగుతున్నారు. సో మనం చాలా ఇన్స్టాగ్రామ్స్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా దగ్గర ఈ యాడ్స్ అనేది వస్తున్నాయి. మేము ఇంత ఎర్న్ చేసాము, 1000 రూపాయలతో 10,000, 30,000తో 1,00,000 రూపాయలు ఇలా ఎర్న్ చేసాము, చాలా ఈజీగా ఎర్న్ చేయొచ్చు అని చాలామంది ఈ ఆవియేటర్ గేమ్ గురించి ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరి ఇది ట్రూనా అర్పేకా, మరి జెన్యునా కాదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ ఇది ఎలా యూజ్ చేయాలంటే, ముందు మనం లాగిన్ కాగానే ఫస్ట్ డిపాజిట్ మినిమం 300 డిపాజిట్ ఉంటుంది. సో 300 డిపాజిట్ చేయగానే ఇక్కడ ఫ్లైట్ ఉంటుంది కదా, చూడండి వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్ ఉంది కదా, ఇక్కడ బెట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయగానే మనం 100 రూపీస్ అనేది బెట్ చేస్తాం. సో ఆ బెట్ చేయగానే మనం 100 రూపీస్ని ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫ్లైట్ అనేది ఎగురుతుంది. ఇక్కడ చూడండి 1.20x, 23, 30, 40 ఇలా అవుతుంది కదా. సో ఇలా ఇంటూ అయిన పడ్డా కొద్ది ఇక్కడ బెట్ దగ్గర మన క్యాష్ అవుట్ అనేది పెరుగుతూ ఉంటుంది, మనం పెట్టిన అమౌంట్కి డబల్ అవుతూ ఉంటుంది. సో మనం అది ఎన్ని రెట్లు పెరిగినా కూడా ఇంకా పెరుగుతుంది ఆగకూడదు. ఇక ఒక 1000 రూపాయలు పెట్టామనుకోండి, ఇంటూ 5, 1000 రూపాయలు పెడితే ఇక్కడ 5 ఇంటూ వచ్చింది కదా, 5 అంటే 1000కి 5000 రూపాయలు. ఆ రాగానే మనం ఇక్కడ ఏం చేయాలంటే వెంటనే విడ్డ్రా కొట్టుకోవాలి. అలా విడ్డ్రా కనుక చేయకపోతే అంటే ఈ ఫ్లైట్ అనేది ఎగిరిపోతుంది, చూడండి ఫ్లై అవే. సో ఇక్కడ ఫ్లై అవే కాగానే మీరు ఆ లోపు కనుక వీళ్ళు క్యాష్ అవుట్ చేసుకోకపోతే అక్కడ నుంచి మనీ అనేది మీకు రిజెక్ట్ అయిపోతుంది. అలాగే ఇందులో మనీ అనేది డిపాజిట్ చేయాలంటే చూడండి, ఇక్కడ డిపాజిట్ పైన క్లిక్ చేయగానే చూడండి మోబిక్, యూపీఐ, ఫోన్పే, గూగుల్ పే ఉన్నాయిగా, వీటి ద్వారా మనం పే చేసి దాని యొక్క యూజర్ ఐడి, సారీ రిఫరెన్స్ ఐడి కానీ యూటీఆర్ నెంబర్ కానీ ఇక్కడ క్లిక్ చేస్తే మన మనీ అనేది ఇందులో యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత యాడ్ అయిన 5 మినిట్స్ లోపు మన అమౌంట్ అనేది మన వ్యాలెట్లో క్రెడిట్ అవుతుంది. ఇక్కడ నా వ్యాలెట్ వచ్చేసి 25 రూపీస్ ఉన్నాయి. సో ఇలా చూడండి, మనం ఇక్కడ డెమోగా, ఇప్పుడు మీకు డెమోగా మీకు వీడియోలో స్క్రీన్ కడే చూపిస్తున్నాను కాబట్టి ఎంతసేపు అయినా సరే ఎబో 3, 4, 10, 20 ఇలా 20x ఇలా అవుతూనే ఉంటుంది. ఎందుకంటే నాకు తెలిసింది ట్రస్టెడ్ యాప్ కాదు, ట్రస్టెడ్ యాప్ వేరేది, ఒక ఫేక్ యాప్. మనం అమౌంట్ పెట్టగానే మనకు స్టార్టింగ్లో వస్తూనే ఉంటుంది, ఒక 1000 రూపాయలు పెట్టగానే 500 వస్తుంది, 500 కానీ తీసేస్తాం. ఇలా చూడండి ఒక్కొక్కసారి మనకు వస్తున్నాయి అని చెప్పేసి ఒక 10000 రూపాయలు పెట్టామనుకోండి, ఇక్కడ చూడండి 1.00x అంటే పెట్టగానే ఎగిరిపోతుంది. సో పెట్టగానే అమౌంట్ అనేది డిడక్ట్ అయిపోతుంది. సో దానివల్ల మన అమౌంట్ అనేది మనకు రాదు. దీనికి చాలా టెలిగ్రామ్లో కూడా చాలామంది అనే ప్రిడిక్షన్ ఇస్తాము, మేము ఈ ఫ్లై అవే ఆవియేటర్ యాప్ని హ్యాక్ చేయొచ్చు, ఇందులో జాయిన్ కాండి, ఈ రిఫర్ లింక్ ద్వారా చెక్కండి అని చెప్తారు. కానీ ఇవన్నీ నాకు తెలిసి నా ఒపీనియన్తో చెప్తున్నాను ఇదంతా ఫేక్. ఎందుకంటే ఒక ట్రస్టెడ్ యాప్ అయితే గూగుల్ ప్లే స్టోర్లో యాప్ ఉంటుంది, త్రూ దాని ద్వారా మనం గూగుల్ పే, ఫోన్పే ద్వారా డైరెక్ట్ అనేది అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. సో మొత్తం ఇది మాత్రం అలా కాదు, ఎందుకంటే అమౌంట్ యాడ్ చేసిన తర్వాత వీరు రిఫరెన్స్ ఐడి అడుగుతున్నారు, ఆ రిఫరెన్స్ ఐడి ద్వారా అమౌంట్ అనేది మన అకౌంట్లో క్రెడిట్ చేస్తున్నారు. సో ఈ విధంగా వీళ్ళు చాలా ఫ్రాడ్ అనేది చేస్తున్నారు. ఒకవేళ ఆవియేటర్ యాప్ ద్వారా మేము చేస్తాము, మేము ఎర్న్ చేసుకుంటాం అనుకుంటే ఫస్ట్ ఒక 300 రూపీస్ వేయండి, 300 రూపీస్ డిపాజిట్ చేసిన తర్వాత. సో వేయగానే అందులో మినిమం 50 ఆర్ మినిమం 100 మీకు అక్కడ క్యాష్ అవుట్ దగ్గర కనిపించగానే విడ్డ్రా కొట్టుకోండి. ఇలా ఒక 2-3 టైమ్స్ చేయండి, మీకు కావాలంటే మీ మనీ అనేది డబల్ అవుతుంది, 300-600-1000 వరకు అవుతుంది. ఆ తర్వాత వచ్చిన తర్వాత మీరు పెడుతూ ఉండండి, కావాలంటే మీరు పెట్టగానే ఫ్లైట్ అనేది ఎగిరిపోతుంది. సో పెట్టగానే అమౌంట్ డెబిట్ అయిపోతాయి, మీకంటే మళ్ళీ క్రెడిట్ కావు. ఇలా మనం ఒక్కేసారి మాత్రం 1000s, 10000s ఇలా ఈ మాత్రం పెట్టకండి, జస్ట్ 300, 400, మినిమం 500తో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఆ తర్వాత ట్రస్ట్ అనిపిస్తే ఈ వీడియో కింద మా యొక్క రిఫరల్ లింక్ పెడతాను, దాని ద్వారా లింక్ లాగిన్ అవ్వండి. నాకు తెలిసి ఇది ఫేక్ యాప్, మీకు జెన్యున్ అనిపిస్తే ఒకసారి ట్రై చేయండి, బట్ 300, 400, మినిమం 500 మాత్రం ట్రై చేయండి. ఎందుకంటే ఇలాంటి యాప్స్ని ఎప్పటికీ నమ్మకూడదు. అలాగే మన బ్యాంక్ అకౌంట్స్ కూడా హ్యాక్ కావచ్చు, ఎందుకంటే ట్రస్టెడ్ యాప్స్ వేరే ఉంటాయి, అలాగే జెన్యున్ యాప్స్ వేరే ఉంటాయి. ఎప్పటికైనా కదే ఈ యొక్క ఏదన్నా మీకు యాడ్ అనిపిస్తే యాడ్ కింద కామెంట్ చూడండి, అలాగే ఒకసారి రివ్యూ చేయండి. మొత్తం కనుక్కున్న తర్వాతనే ఏ యాప్లోనైనా కానీ ఇన్వెస్ట్ చేయాలి. ఇలా అరకొరగా తెలుసుకొని మనం ప్రతి ఒక్క యాప్లో ఇన్వెస్ట్ చేస్తే లాస్ అయ్యేది మనమే. ఎందుకంటే ఇప్పుడు చాలా యాడ్స్ వస్తుంది, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా సరే, యూట్యూబ్ ఓపెన్ చేసినా కానీ బాగా ఆవియేటర్ గురించి వస్తుంది. మేము ఇంత ఎర్న్ చేశాను, ఈరోజు 10,000 ఎర్న్ చేశాను, ఒకసారి 10,000, ఒకసారి 20,000, పర్ డే ఇంత ఎర్న్ చేయొచ్చు అని మనం అనుకుంటాం. కానీ యాడ్స్ని ఎప్పుడు కూడా నమ్మకూడదు, యాడ్లో ఎప్పుడు కూడా తక్కువగా ఎప్పుడు రాదు, ఎందుకంటే ఎక్కువ చూసామని వస్తుంది. మీకు ఇంతసేపు చూపిస్తాను చూడండి, ఇంతసేపు చూపించినా కూడా ఇక్కడ 2x, 3x, 11 వస్తుంది కానీ ఒక్కసారి కూడా ఎగిరిపోలేదు. ఎందుకంటే మనం డెమోగా చూస్తున్నాం అంతే, కానీ మనం డైరెక్ట్గా బెట్ చేస్తే ఆటోమేటిక్లీ అనేది ఫ్లైట్ అనేది ఎగిరిపోతూ ఉంటుంది. ఇక్కడ చూడండి చాలామంది ఇక్కడ చూపిస్తారు బెట్, 7500, 5000, 4000 ఇలా చాలామంది చాలానే డిపాజిట్ చేస్తున్నారు మనం, అంటే ఎవరెవరు ఎంతెంత క్యాష్ అవుట్ చేసుకున్నారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది.
మీరు ఒకవేళ చేయాలనుకుంటే జస్ట్ ఒకసారి డిపాజిట్ చేయండి. చేసిన తర్వాత బెట్ పైన క్లిక్ చేసి జస్ట్ మీరు ఒక 100 రూపాయలు పెట్టారనుకోండి, అక్కడ 50 రూపాయలు అంటే మీ 100 రూపాయలు కలిపి 50 రూపాయలు 150 రూపాయలు కనిపించగానే వెంటనే విత్డ్రా కొట్టుకోండి. ఇలా జస్ట్ చిన్న చిన్నగా ట్రై చేయండి. మీ డే మొత్తం ఆడొచ్చు, 24/7 ఎప్పుడు కూడా ఈ గేమ్ అనేది ఆడుతూ ఉండొచ్చు. సో ఆ ద్వారా దాంతో మనం 50 50 కనిపిస్తూ 10 సార్లు ఆడండి, సో $500 వస్తాయి. డే మొత్తం 20 సార్లు ఆడితే 1000 రూపీస్. ఇలా వచ్చిన కొద్దీ మినిమం అమౌంట్ రాగానే విత్డ్రా చేసుకోండి, అలా ట్రై చేయండి. కానీ ఒకేసారి ఎక్కువగా పెట్టి మాత్రం మోసపోకండి. నా ఒపీనియన్తో చెప్తున్నాను, ఈ యాప్ అయితే మాత్రం ఫేక్. ఒకవేళ మీరు చేయాలి అని అనుకుంటే మాత్రం తక్కువ అమౌంట్తో ట్రై చేయండి. అవేటర్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు ఇస్తున్నాను. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు వర్తి అనిపిస్తే కనుక వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.